వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియో అప్డేట్ ఏంటంటే ఎగ్జామినేషన్ టైం టేబుల్ 5th సెమిస్టర్ 3rd సెమిస్టర్కి సంబంధించినటువంటిది. అయితే ఇంతకు ముందే ఒక 1 అవర్ ముందు స్టూడెంట్స్ అడిగారు ఎప్పుడు వస్తుంది ఎగ్జామినేషన్ టైం టేబుల్ అని చెప్పేసి. ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ అనుకున్నాం కదా, ఈ మంత్ ఎండింగే అంటే ఈరోజే వచ్చేసింది. సో ఇది చాలా అన్ని గ్రూప్లకు సంబంధించి ఉందన్నమాట, అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ వీళ్ళందరికీ, అలాగే రెగ్యులర్ బ్యాక్లాగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ 3 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఇయర్వి ఇంకోటి బ్యాచెస్ ఉన్నాయి, బ్యాక్లాగ్ బ్యాచెస్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ నేను నీట్గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నీట్గా చూడండి, ఎందుకంటే ఇది 1-2 కాదు, ఒక 4 ఇయర్స్ బ్యాక్లాగ్స్ అండ్ రెగ్యులర్ ఇంప్రూవ్మెంట్ అన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అవుతారు మీరు. నేను ఒక్కొక్క ఇయర్ వైజ్గా, నేను బ్యాచ్ వైజ్గా అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చాలా జాగ్రత్తగా నిదానంగా చూడండి అండ్ మీరు ఎగ్జామినేషన్ టైం ఏది ఉందో అది నోట్ చేసుకోండి ఒక నోట్స్లో. ఓకే, నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఎటు ఏ విధంగా కూడా మీరు కన్ఫ్యూజ్ కాలేరనమాట. సో అదనమాట, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా నిదానంగా చూడండి. ఇది బీఏ పాలమూరు యూనివర్సిటీ 5th సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఇంప్రూవ్మెంట్. ఓకే చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఇది కేవలం బ్యాక్లాగ్ వాళ్ళకేనేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, అది కాదు. ప్రజెంట్గా 3rd సెమ్, 5th సెమ్ ఎవరైతే చదువుతున్నారో, అంటే 2nd ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించే ఈ టాపిక్, ఈ టైం టేబుల్ అనమాట. దాంతోపాటు బ్యాక్లాగ్స్ కూడా, ఆ బ్యాక్లాగ్ వాళ్ళు ఎవరు అంటే 2019-20, 2020-21 ఇయర్ బ్యాచెస్ ఓన్లీ. ఓకేనా, సో ఇక్కడ చూడండి టైం ఇచ్చారు 2 నుంచి 5 పిఎం దాకా. ఎగ్జామినేషన్స్ స్టార్టింగ్ ఎప్పుడంటే జనవరి 2 నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే నెక్స్ట్ లాస్ట్ డే, అంటే జనవరి 1 మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు, నెక్స్ట్ డేనే మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నైట్ ఎక్కువసేపు మేల్కోవద్దండి, తొందరగా మీరు ఏమైనా చిన్న చిన్న పాటలు చేసుకుంటే చేసేసుకొని త్వరగా పడుకొని నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా లేసి ఒకసారి సిలబస్ చూసుకోండి. ఎందుకంటే సిలబస్ అంతా కూడా నేను పెట్టేస్తాను, నేను ఈ టైం టేబుల్ చెప్పేటప్పుడే మీకు చెప్పేస్తాను, అక్కడ లింక్ ఐకాట్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో 5th సెమిస్టర్ 3rd సెమిస్టర్ సంబంధించి ఏవైనా టాపిక్స్ ఉన్నాయో ఇంపార్టెంట్వి, లేదా ఇంగ్లీష్, తెలుగు అవన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను, మీరు చదవండి. ఓకే, ఎస్ఎస్సి పేపర్స్ కూడా. ఓకే చూడండి, ఇది ఇక్కడ 2 జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, నేను స్లోగా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తాను, మీరు చూసుకోండి. ఓకే, తర్వాత జీఈ పేపర్స్ కూడా ఇవి ఉంటాయి చూడండి, అక్కడ జీఈ అని ఓన్లీ ఇచ్చింటారు కానీ పేపర్స్ ఎవరెవరికి ఏమున్నాయి, ఏ కాలేజ్ ఏం సెలెక్ట్ చేసింది అనేటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బీకామ్, ఈ గ్రూప్లు అన్నీ కూడా జనరల్ కంప్యూటర్స్, తర్వాత బిజినెస్ అన్నీ కూడా 5th సెమిస్టర్ వాళ్ళది. ఇక జీఈ జనరల్ ఎలెక్టివ్ అని ఇచ్చారు కదా, ఇందులో ఏ పేపర్ ఏ టైటిల్ అనేటువంటిది అది మీ హాల్ టికెట్లో ఉంటుంది. అయితే టాపిక్స్ ఏమేమనేటువంటిది కింద నేను చూపిస్తాను. వీళ్ళకి కూడా సేమ్, అందరికీ కూడా 5th సెమ్ 3rd సెమ్ అందరికి కూడా ఒకే రోజు, అంటే జనవరి 2 అనే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, జీఈ బిజినెస్ ఎకనామిక్స్ అడ్వాన్స్డ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ బీబీఏ వాళ్ళది, ఇది మొబైల్ కామర్స్. బీఎస్సీ 5th సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఇంప్రూవ్మెంట్ 2019-20, 2020-21 బ్యాచెస్. జీ పేపర్స్ ఫస్ట్ ఇంగ్లీష్, ఇక 5th సెమిస్టర్ సంబంధించిన ఇంగ్లీష్ అన్ని లెసన్స్ నేను చేశాను, మెటీరియల్ కూడా అన్నీ నేను పీడిఎఫ్ చేశాను, ఆ పీడిఎఫ్ కూడా నేను ఈరోజు కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది, నేను అప్లోడ్ చేస్తాను, మీరు తీసేసుకోండి. లేదు అంటే మీరు 5th సెమిస్టర్ ఏదైనా ఎగ్జామ్ ఇంగ్లీష్ వీడియో చూసేటప్పుడు అక్కడ ఉంటుంది, మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసినా కూడా అది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ 21 జనవరికి వీళ్ళకు ఎండింగ్ అన్నమాట. నెక్స్ట్ బీఏ లాంగ్వేజెస్ వాళ్ళది, బీఏ సిబిసిఎస్. ఇక్కడ చూడండి, బీఏ 5th సెమిస్టర్ ఓన్లీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇది గుర్తుంచుకోండి. అంటే 16, 17, 18, 19 బ్యాచెస్ ఓన్లీ. ఓకే, ఇది వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ మీరు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇవి నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను, మీరు ఎస్సీసీ పేపర్స్ అని టైప్ చేసినా కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఎస్, ఇక్కడ బేసిక్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పేశారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక వీడియో చేశాను కంప్లీట్గా, బ్రీఫ్గా, అది మీరు జస్ట్ ఒకసారి ఒక 10-20 నిమిషాలు అట్లా చూస్తే అయిపోయింది, మీకు ఆ టాపిక్ అంతా వచ్చేస్తుంది, ఎగ్జామినేషన్ ఈజీగా రాగలదు. బీకామ్
ఇది కూడా 16, 17, 17, 18, 19, 20 బ్యాచ్ సారీ 18, 19 బ్యాచెస్ ఓన్లీ. ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, తర్వాత జనరల్ ఎలెక్టివ్ పేపర్స్ ఇక్కడ ఇచ్చారు, కాస్ట్ అకౌంటింగ్ ఇవి ఎట్సెట్రా ఇవి ఇవన్నీ వీటికి సంబంధించి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేస్తాను, మీరు వీలైతే చూడండి ఒకసారి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. బీఎస్సీ థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ వాళ్ళు ఇది 16, 17 నుంచి 19 బ్యాచెస్ వరకు. మీకు కూడా ఎస్ఈసీ పేపర్స్ అన్నీ కూడా జీ పేపర్స్ నేను చేశాను కొన్ని, ఎస్ఈసీ పేపర్స్ అయితే అన్నీ చేశాను థర్డ్ సెమిస్టర్ సంబంధించి, ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి. ఇక జీ పేపర్స్ ఏంటంటే లెంతీగా ఉంటాయి కదా, కొన్ని చేయలేదు. బిఏ లాంగ్వేజెస్ బ్యాక్లాగ్స్ ఓన్లీ. బిఏ థర్డ్ సెమిస్టర్ ఇవి చూడండి, థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఓకే రెండు ఇచ్చారు, రెండు కలిపి ఒకే దాంట్లో ఇచ్చేసారు. వీళ్ళకు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు 3 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి, రెగ్యులర్ వాళ్ళకు బ్యాక్లాగ్ వాళ్ళకు 3 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, తర్వాత కొన్ని హిస్టారికల్ కల్చర్ అండ్ టూరిజం ఉంది కదా, ఈ టాపిక్స్ నేను చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. బీకమ్ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్. బీఎస్సీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ జనవరి 3. బీబీఏ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్. ఓకే బీఏ లాంగ్వేజెస్ వాళ్ళది ఇది 2 నుంచి 5 PM వరకు. ఓకే ఎస్ఈసి 1, ఎస్ఈసి ఓల్డ్ బ్యాచెస్ 19, 20, 21, 21, 22 వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు బ్యాచెస్ వాళ్ళకు, బీఏ లాంగ్వేజెస్ వాళ్ళకైతే. ఓకే ఇది టైం టేబుల్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా.